అది స్మైల్ గా చదిపోయారంట అక్కడ ఫ్రెండ్స్. కాసేపు గౌండ్ ఫోన్ కొంచెం తీసి పక్కన పెట్టండి ఫోన్. కాసేపు ఉండేది మనం ఒక 2 గంటలే. దయచేసి అందరూ కూడా చేసినటువంటి అల్లరి కానీ అవన్నీ కూడా ఒకసారి తలుచుకుంటూ కూల్ డ్రెస్సా? అప్పుడు జగన్ గారు ఇలేదు, ఇప్పుడు ఇస్తున్నారంట. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మనకు పాఠాలు చెప్పిన టీచర్స్ కావచ్చు, విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తాలూకా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. స్టేజిని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గోపిరెడ్డి గారిని ఫస్ట్ వేదిక వచ్చి అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ క్లాస్ మీ అందరి కవతాల దూరంతో సార్ని పైకి ఇన్వైట్ చేసిందిగా కోరుతున్నాం. పండు వీరబాబు అక్కడ కూర్చొని చేసిన చాలు, కాసేపు ఇక్కడికి వస్తే సురేష్ బాగా కష్టపడుతున్నాడు. కోరుతున్నామండి సార్, మీరేమనుకోవద్దండి, మాకు ఇవన్నీ గుర్తు లేక ఆర్డర్లో పిలుస్తాం. కొంచెం ఆ చైర్స్ కూడా కొంచెం ఎదురుకు వచ్చి ఫిల్ చేయాల్సింది కోసం. ముఖ్యంగా మీ ఫ్యామిలీలో వాళ్ళని ఒప్పించి, ముఖ్యంగా మీ హస్బెండ్స్ అందరినీ ఒప్పించి ఇంత దూరం వచ్చి మాకు ఇంత కోఆపరేషన్ చేస్తారని చెప్పి మేము ఊహించలేదు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే బాగానే రెస్పాన్స్ అయ్యారు. మాకన్నా చాలా యాక్టివ్గా ఉండరు వాట్సాప్లో కానీ, మేము మీలో టచ్లో ఉంటాం కానీ ఊహించలేని రెస్పాన్స్ ఇదంతా. బాయ్స్ కూడా వాళ్ళు మేము అనుకోగానే వాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేసి సరే చేద్దాం రా అని చెప్పి వాళ్ళు ఒక చేయి అందించి మాకు మమ్మల్ని ముందుండి నడిపించారు. ఈ 18-19 సంవత్సరాల్లో మీరు చూసినటువంటి అప్ అండ్ డౌన్స్ అన్నింటినీ కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ప్రెజెంట్ ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటూ సుజిని రైట్. అందుకే అందరికి ఏ ఫోర్స్ పేపర్లు వచ్చాయి, ప్రత్యేకంగా పేపర్లు కూడా దాని మీద రాపించడం జరుగుతుంది. 2001-2002 తాలూకు 10th క్లాస్ చదివిన విద్యార్థులందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతమంది ఉండాలో ఒకసారి ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా మ్యాజిక్ ఫిగర్? 2001 తెలిసినోళ్ళు కాదు, తెలియని వాళ్ళు 152 మంది ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సంఖ్య ఎంత అనుకుంటున్నారు? ఇంకొకసారి అని చెప్పగలుగుతారా? గెస్ట్ చేయండి. రాంగ్. 80 ఎగ్జాక్ట్ ఫిగర్. 80 మంది ఇక్కడికి వచ్చి మీ పార్టిసిపేషన్ని చాలా చక్కగా మాకు అందిస్తున్నారు. గోవింద్ అట్ట చూడ మాకు సరే ఫ్రెండ్స్, నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను వచ్చి ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏందనేది ఒక 2 మాటల్లో అందించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి అనుకుంటున్నాం. అది ఇప్పుడు గెస్ట్లు మాస్టర్లు కాదు, ఆ రోజుల్లో మేము ఎలా చెప్పేవాళ్ళము, ఇమిటేట్ చేయటం, ఆ డైలాగులు చెప్పటం, అదంతా సరదా సరదాగా ఉండాలి వాళ్ళ. థ్యాంక్ యూ సార్. ఆఫ్లైన్లో చాలా యాక్టివ్గా ఉండవు, ఒకసారి ఆఫ్ స్టేజ్ ఎక్కితే ఆన్ స్టేజ్ పండు నీ ఆర్డర్ కూడా వస్తుందమ్మా. నమస్కారం. మీకు అందరికి తెలియకపోతే తెలుసుకోండి, ఇప్పుడు సి సెక్షన్ అది
పోలీస్ జాబ్ చేస్తారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, ఒక అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది. మీరందరినీ ఇలా కలవటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు శిరీష. నేను ఏ సెక్షన్? నాకు ఒక పాపు, ఒక బాబు, ఒక పాప. 1st క్లాస్ అండ్ యూకేజీ. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, హౌస్ వైఫ్. నేను వీర్లపాలెంలో ఉంటున్నాను, మాకు ఒక పాప. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు త్రివేణి. నేను బి సెక్షన్. వేదిక నరకలించిన టీచర్స్ అందరికీ నమస్కారములు. మా వారి పేరు సామిరెడ్డి. నాకు ఇద్దరు పిల్లలు, పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. నిన్న కూడా గుర్తు చేసుకున్నాం సార్, గోపరెడ్డి సార్, మిమ్మల్ని. మా పిల్లలకి మీరు స్ట్రైట్గా కూర్చుంటారు అనేది నేను నిన్న కూడా చెప్పాను. హోంవర్క్ చేసేటప్పుడు పడుకొని చేస్తూ ఉంటే మా పాప మాకు స్ట్రైట్గా కూర్చోవాలి అని చెప్పేవారు. క్లాస్ అయిపోయేంత వరకు ఒక్కసారి కూడా బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా కూర్చునేవాళ్ళు అని నిన్న కూడా గుర్తు చేసుకున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. అవును సార్. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? రెస్పాన్స్ లేదు. నాకు వినిపించట్లా? ఇంకా రెస్పాన్స్ ఇవ్వట్లేదు చూడండి. మాకు అంటే ఇంత డల్ గా ఉందన్నమాట. మనం ఇవాళ ఇక్కడ అందరం కలిసినప్పుడు ఎలా ఉండాలి? చాలా యాక్టివ్ గా ఉండాలి కదా. ఇన్ని కొడతా సౌండింగ్ రావట్లేదు అసలు. ఏంటో డల్ గా ఉంది అంతా. ఓకే ఓకే ఓకే. నా పేరు రాజేశ్వరి గ్రంథి. నేను గుంటూరులో ఉంటున్నాను, హౌస్ వైఫ్ని. టైలరింగ్ చేస్తాను. ఒక పాప, ఒక బాబు. పాప 8th క్లాస్, బాబు 5th క్లాస్. ఫ్రెండ్స్ మీరందరూ ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తే. మాస్టర్ గారికి, టీచర్ గారికి నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఐఎమ్ జి శిరీష. ఐఎమ్ వర్కింగ్. ఐ హావ్ 1 మైల్ షేర్. ఓకే, థ్యాంక్ యూ. బిజినెస్ చేస్తారు. నాకు ఒక బాబు 1st క్లాస్. మేము మంగళగిరిలో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్,
నా పేరు మల్లేశ్వరి, ఏ సెక్షన్. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు ఏమో 9th క్లాస్, ఒక బాబు 8th క్లాస్. నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను, బ్యూటీ పార్లర్ రన్ చేస్తాను. అయితే సార్, నేను మా పిల్లలకి మీ గురించి ఒక మాట చెప్తాను సార్. గోగరెడ్డి సార్ చిన్న కథ చెప్పారు సార్ మేము చదువుకునేటప్పుడు. ఒక దొంగ ఇంట్లో పడి వస్తువులన్నీ దోచుకెళ్లారంట. అయితే మాత్రం ఆ వస్తువులన్నీ దోచుకెళ్ళినా కానీ ఆ వ్యక్తి, ఆ విద్యార్థి బాగా మంచి స్టూడెంట్ అనమాట, బాగా విద్యావంతుడు అనమాట. అయితే ఆ విద్యను మాత్రం దోచుకెళ్ళలేకపోయాడు. నేను మా పిల్లలకి ఇది ఎవ్రీడే ఎక్కువ చెప్తూ ఉంటాను సార్ మీ గురించి. మళ్ళీ అతను ఆ విద్యను ఉపయోగించుకొని తెలివితేటలతో మళ్ళీ వస్తువులన్నీ కొనుక్కుంటాడంట. అది గొప్ప ఆస్తి అని మేము ఫీల్ అవుతాం సార్. మా పిల్లల్ని నేను, నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేసారు. మా పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలని అనుకుంటాను. బాగా చదువుతారు సార్ ఇద్దరు కూడా. ఎస్ సార్, ఇది మాత్రం ఎప్పుడు చెప్తాను చదివేటప్పుడు. బాలకృష్ణ సార్ మీ గురించి కూడా మా పిల్లలకి, నాకు ఇంగ్లీష్ రానే వచ్చిందని చెప్తాను సార్. థ్యాంక్ యూ. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వేణుకుమారి, నూతక్కి. నేను ప్రెసెంట్ సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప స్కూల్లోనే చదువుతుంది. తను నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు మా పాపకు చెప్తున్నాను, బాలకృష్ణ మాస్టర్ గారు ఘన ద్రవ వాయు పదార్థాల గురించి నాకు చెప్పినప్పుడు, అప్పుడు క్లాస్ లో నేను బాగా చెప్పాయని చెప్పి 7th క్లాస్ కి వచ్చిన తర్వాత కూడా మల్లీశ్వరి తను మాకు సెక్షన్ అయినప్పుడు వాళ్ళందరికీ చెప్పారు మాస్టర్ గారు. అది మాత్రం నాకు బాగా గుర్తు. గోపరెడ్డి మాస్టర్ గారు ఏమో స్ట్రైట్ గా కూర్చోవాలి, అలా కూర్చుంటే మనకు వెన్ను పూస కూడా బాగుంటుంది అని అప్పుడు చెప్పారు. ఇకపోతే జయలక్ష్మి టీచర్ గారు, నేను 1st క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా తను తన స్టూడెంట్ నేను. మా పిల్లలు కూడా నాకన్నా బాగా చదువుకోవాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాగున్నారా? నా పేరు సామ్రాజ్యం, మరి చిన్నగా కానీ. నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద పాప 4th క్లాస్ చదువుతుంది, చిన్న పాప 3rd క్లాస్ చదువుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫ్రెండ్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అక్కడ కూర్చుంటే హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటారు. అసలు కొంతమంది ఫేసెస్ గుర్తుకు వస్తున్నాయి కానీ నేమ్స్ గుర్తు రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆర్గనైజర్స్ ఆర్ గ్రేట్. కొల్లి సురేష్ అండ్ శ్రీలక్ష్మి, స్వప్న. అంటే ఏ విలేజెస్లో కూడా 10 మెంబర్స్కి ఒక వాలంటీర్ని పెట్టి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ నేను చాలాసార్లు అడిగాను, ఎరవాలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, గెట్ టుగెదర్ పెట్టండి పెట్టండి, కలుద్దాం, చాలా రోజులైంది. మన బిఫోర్ బ్యాచెస్, మన సీనియర్ బ్యాచెస్ అందరూ చేసుకున్నాం. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా ఇదే స్కూల్ స్టూడెంట్, అబ్దుల్ కలాం ఆజాద్. ఆయన వాళ్ళందరూ జరుపుకున్నారు. వాళ్ళందరిలో మనకు షేమ్గా అనిపిస్తుంది, ఇంకా మన బ్యాచ్ గెట్ టుగెదర్ ఎవరు చేసుకోలేదు, ఎందుకని మనం ఇంత స్లోగా ఉన్నావా అని అనిపించింది. మోస్ట్ ఆఫ్ టైం నేను ఎప్పుడు రెగ్యులర్గా అడగడం జరిగింది. వాళ్ళు కండక్ట్ చేశారు, దే విల్ కాంటాక్టెడ్ మీ బిఫోర్ 1 మంత్. సో నేను కూడా చాలా ప్రిపేర్డ్గా వచ్చాను. ఇక్కడ ఎలాగైనా కలవాలి, మన ఫ్రెండ్స్ని, మన మెమరీస్ అన్నీ షేర్ చేసుకోవాలి. నాకు చాలా టెన్షన్గా ఉంది మాట్లాడుతుంటే. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ మున్నీ బేగం, అందరికీ తెలిసిందా? ఆల్మోస్ట్ నేను చాలామందిని ఐడెంటిఫై చేశాను ఇక్కడ. నేను గుర్తుపట్టలేనేమో అనుకున్నాను వాట్సాప్లో చూసినప్పుడు. బట్ ఐ హావ్ టు సీ ఎవ్రీవన్ షుడ్ బి వెరీ హ్యాపీ. అందరూ చాలా బాగున్నారు, చక్కగా మంచి పొజిషన్స్లో ఉన్నారు. నేను కూడా ఒక టీచర్ ప్రొఫెషన్లోనే ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఫిజిక్స్ లెక్చర్ ఇన్ శ్రీ చైతన్య కాలేజ్, కూకట్పల్లి, హైదరాబాద్ బ్యాచ్. రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ నేను బలరామకృష్ణ సార్ని కలిశాను. నేను బాలకృష్ణ సార్. యాక్చువల్లీ ఆ సారు మాకు టీచ్ చేయలేదు బిఫోర్, 7th 6th అలాగే టీచ్ చేశారు. సో బట్ ఐ నో వెరీ వెల్ హిమ్. అండ్ గోపిరెడ్డి సార్ ఎప్పుడు తెలుగు చాలా చక్కగా మనకు బోధిస్తారు. దానివల్లే బేసిక్గా నేను హైదరాబాద్ వెళ్ళినా కూడా మా స్టూడెంట్స్ అనేవాళ్ళు, దే ఆర్ ద తెలంగాణ పీపుల్, వాళ్ళు అనేవాళ్ళు యాజ్ ఎ ముస్లిం అయి ఉండి హౌ టు టీచ్ తెలుగు దిస్ మచ్ ఆఫ్ క్లియర్ అనేవాళ్ళు. నేను అనుకున్న ఆ రోజుల్లో మా సార్ గారు చెప్పిన పాఠాలే మనకి లాంగ్వేజ్ కూడా మాట్లాడడానికి ఇంత విధంగా మనకి హెల్ప్ చేస్తున్నాయి అనుకున్నాను. అండ్ దెన్ ఇంకొకటి వచ్చి మన సార్ చెప్తూ ఉండేవాళ్ళు, గోపిరెడ్డి సార్ ఎందుకురా పందుల్లాగా అలా పండుకుంటారు,
తెలుసు అందరికీ అవార్డు అనేది గుర్తొచ్చే ఉంటుంది. సో అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ మా బ్రదర్ కూడా ఇదే స్కూల్ అవడం బట్టి నాకు మెమరీస్ బాగా గుర్తుకొస్తున్నాయి. మన సీనియర్స్ మన సూపర్ సీనియర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్టేడ్ ఇన్ హైదరాబాద్. మన ఏపీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన సీనియర్స్ ఉన్నారు, మన జూనియర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ చూసినప్పుడు అనిపిస్తామండి ఫ్రెండ్స్ అందరం ఒకసారి గెట్ టుగెదర్ చేసుకుంటే. ఇందులో కొంతమంది నేను రీసెంట్గా కూడా కలిశాను, అండ్ దెన్ శిరీష గరదాస్ శిరీష సి దట్ గర్ల్ ఈజ్ ఆల్వేస్ కాంటాక్టెడ్ విత్ మీ అండ్ వీరబాబుని వీళ్ళందరూ కూడా వీరబాబు వీళ్ళంతా కూడా ఎరబాలని వాళ్ళు. అండ్ జనరల్గా ఏంటంటే మనందరికీ ఒక విలేజ్ నుంచి మనం స్కూల్కి వచ్చేటప్పుడు ఆ విలేజ్ వాళ్ళు త్వరగా మనకు గుర్తుంటారు విత్ నేమ్స్, అర్థమవుతుందా? అండ్ అదర్ విలేజెస్ వాళ్ళు ఏంటంటే ఓకే దే ఆర్ ద అవర్ క్లాస్మేట్స్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ ద దే నేమ్స్, అర్థమవుతుంది? మీ పేర్లు గుర్తు రాలేదు కానీ మీ ఫేసెస్ అన్నీ గుర్తుకొస్తుంది. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే, అర్థమవుతుందా? ఇది ఎవరిది ఎవరి ఫంక్షన్ కాదు, దిస్ ఈజ్ అవర్ అకేషన్, అర్థమవుతుందా? మనకి ఫోన్లో కొంతమంది ఈ కాంటాక్ట్స్ని ఇన్ని కాంటాక్ట్స్ని గ్యాదర్ చేయాలంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఇంపాసిబుల్, అర్థమవుతుందా? ఇది పాసిబుల్ అయ్యే థింగ్ కాదు. కొల్లి సురేష్ గారు చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఫస్ట్ అనుకున్నాను, ఏమని అనుకున్నా అంటే ఎవరు హూ ఇస్ ద కొల్లి సురేష్, హూ ఇస్ ద కొల్లి సురేష్, ఎవరు ఈ కొల్లి సురేష్, ఎవరు ఎందుకు చేస్తున్నాడు ఈయన, ఇంత ఆర్గనైజేషన్ ఎందుకు చేస్తున్నాడు అని అనుకున్నాను. బట్ హీ డూ ద మోర్ అండ్ మోర్ వర్క్. ఇలా ఈరోజు మనం అందరం హ్యాపీగా ఉండడానికి మోస్ట్ పర్సన్ ఫస్ట్ ఎవరు అంటే కొల్లి సురేష్. ఆయన తర్వాత ఏం చేశారంటే చక్కగా వాలంటీర్స్ని పెట్టి ఆ 10 మెంబర్స్ని ఒక్కొక్క వాలంటీర్కి సెలెక్ట్ చేసి ఆ 10 మెంబర్స్ని కూడా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ నెంబర్స్ని కలెక్ట్ చేసుకొని, ఇది ఈజీ థింగ్ కాదండి, చాలా గ్రేట్ థింగ్, గ్రేట్ అంటే గ్రేట్ థింగ్. మనం ఏదో జస్ట్ మనకు ఒక కాల్ చేశారు, మనకు ప్రిపేర్డ్గా వచ్చేసాం. యాక్చువల్లీ ఈరోజు నాకు ఒక ఫంక్షన్ ఉంది, మా రిలేటివ్స్ నా బ్రదర్ ఇన్ లా మ్యారేజ్, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. దీనికోసం నేను 1 నుంచి ప్రిపేర్డ్గా ఉన్నా, అంటే నేను 1 ఇయర్ నుంచి జాబ్ లేదు, ప్రజెంట్ ఐఎమ్ ఇన్ మెటర్నరీ లీవ్. సో నాకు ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనుకున్నా, జస్ట్ మీ అందరిని మీట్ అవ్వడానికి నాకు ఒక గ్రేట్ అడ్వాంటేజ్గా నేను ఫీల్ అయ్యాను. అండ్ దెన్ ఇంకా ఆయన చాలా చెప్పాలని గూస్ బంప్స్ వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే, అక్కడ కూర్చుంటే హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది, అది దాని రేంజ్ని క్రాస్ చేసింది. ఇక్కడ కొంచెం యాజ్ ఎ లెక్చర్ అయ్యి ఉండి కూడా నేను స్టేజ్ దగ్గర రావడానికి చాలా ఫీల్ అయ్యాను. నేను 7 ఎక్స్పీరియన్స్లో ఉన్న టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఈవెన్ దో ఐ ఫీల్ వెరీ ఫియర్ బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్, అర్థమవుతుందా? అండ్ దెన్ ఇంకొకళ్ళు మన ఎన్ఎస్ టీచర్స్ మన టీచర్ గారు జయలక్ష్మి మేడం ఎప్పుడు చెప్తా ఉండారు, ఆవిడ చక్కగా లెసన్ అవ్వగానే ఎక్కడికక్కడ మన క్వశ్చన్స్ ఇందులో ఈ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్కి, చదివిస్తామంటారా, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు మీరు, ఆ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. చాలా చక్కగా ఆవిడ పాఠం చెప్పి ఆ పాఠానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మేడం మనకు చెప్పేవాళ్ళు, అర్థమవుతుందా? అండ్ దెన్ ఇంకా హిందీ టీచర్ గారు, సమ్ ఆఫ్ ద టీచర్స్ వీ మిస్డ్, అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ మన మ్యాథమెటిక్స్ మేడం మణిమాల టీచర్ గారు అండ్ సమ్ టీచర్స్ కమింగ్ ఫ్రమ్ ఎర్రవాలు, అందరికీ తెలిసే ఉంటుంది కాజువలి సార్ సి సెక్షన్ వాళ్ళకి సోషల్ చెప్తారు, వాళ్ళందరినీ మనం మిస్ అవుతున్నాం, దట్ ఈస్ సాడ్ థింగ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ టైం అంతా నేనే తీసుకుంటే బాగా, ఐ హ్యావ్ 2 చిల్డ్రన్స్, ద బాయ్ స్టడింగ్ 2nd స్టాండర్డ్, ద గర్ల్ ఈస్ జస్ట్ నౌ స్టార్టెడ్ ద స్కూల్. మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ మైలా హైదరాబాద్. సో ఐఎమ్ గోయింగ్ టు అగైన్ మై కెరియర్ స్టార్టింగ్ నెక్స్ట్ ఇయర్. ఓకే వచ్చిన సార్స్కి మేడమ్స్కి హృదయపూర్వక నమస్కారాలు. హాయ్ బాల్స్, హాయ్ బాయ్స్, హాయ్.